चिरंजीवी निवास में सीनी रंगा की चंदन सवेशमयू भेटी की सिनेमाटोग्राफी मंत्री तलसानी श्रीनिवास यादव हाजर करोना वायरस एफेक्ट लॉकडाउन प्रकटించడం सीनी परिश्रम पै तीव्र प्रभाव चूपिंदी షూటింగ్ లో నిలిచిపోవడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండగా చాలా వరకు సినిమాలు మధ్యలోనే నిలిచిపోయాయి ప్రస్తుతం లాక్ డౌన్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు సినీ ప్రముఖులు फेज्ड मैनर सड़ू कोई षरत कोई नियम निबंधन पड़ता अभी पनी मोदेला अग्रकाल आर्डर जारी चाई इलांट तरण मन चित्र परश्रम पैस्थिए मैं मन भविष्य अने मीमांस प्रति अटे ప్రస్తుతానికి సినిమా థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు దీంతో కొద్ది మందితో షూటింగ్స్ కైనా అనుమతి ఇవ్వాలని సమావేశంలో కోరారు నిర్మాతలు ఈ భేటిలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు షూటింగ్స్ కు అనుమతిస్తే సెట్స్ లో తీసుకోవాల్సిన జాగృతలు పరిశ్రమను గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సినీ ప్రముఖులు చర్చలు జరిపారు త్రివిక్రమ్ గారు సురేష్ గారు అందరూ కూడా పెద్దలందరూ కూర్చోని చలనచిత్ర పరిశ్రమ ఈ రోజు భారతదేశంలోనే మన పరిశ్రమకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అంటే షూటింగ్స్ అనేది మన రాష్ట్రమే కాకుండా మరి దేశంలో బాంబేలో ఉన్నటువంటి హిందీ కావచ్చు వరల్డ్ వైడ్ గా కూడా షూటింగ్ జరుగుతున్నాయి అయితే ఈ కరోనా వైరస్ అంటే ఇది ప్రపంచానికి కుదిపే ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతించేలా చూడాలని నిర్మాతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు నిర్మాతల అభ్యర్థనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు మంత్రి ఇక రేపటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కు అనుమతి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు సినీ నిర్మాత సి కళ్యాణ్ షూటింగ్స్ ఎలా చేస్తామో మాక్ వీడియో చేసి సర్కార్ కు అందిస్తామన్నారు నిర్మాతలు అసంఘటిత కార్మికులు సో ఇలాంటి వారికి ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన మా గురించి ఆలోచించాలని మా రిక్వెస్ట్ దీనిపై మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు సురేష్ సిరి పెద్దల మీటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించారు అందరికీ తెలిసిందే లాక్ డౌన్ వల్ల అన్ని ఇండస్ట్రీలు నష్టపోయినట్టుగానే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రెండు నెలల పాటు స్తంభించిపోయిందని చెప్పాలి థియేటర్లు కానీ షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నీ స్తంభించిపోయాయి సో ఇప్పటి వరకు చూసుకుంటే కొందరు నిర్మాతలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే దాదాపు 1000 నుంచి 1500 కోట్ల నష్టం సినిమా ఇండస్ట్రీ కలిగిందని చెప్పుకోవాలి థియేటర్ లేక థియేటర్ కార్మికులు ఇటు షూటింగ్లు చేసే డైలీ వేజెస్ కార్మికులు చాలా నష్టపోయారు ఈ నేపథ్యంలో కొన్ని లాక్డౌన్ సడలింపులు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ద్వారా ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఆశ ఉంది అంటే ఆల్రెడీ రెండు సార్లు మెమోరాండం ఇచ్చారు తలసాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని గారికి సో దిల్ రాజు గారు కానీ సి కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒక లాస్ట్ టైం ఒక 10 డేస్ బ్యాక్ ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగింది అప్పుడే మెమోరాండం ఇచ్చారు దాని తర్వాత సీఎంతో మాట్లాడతానని చెప్పినప్పటికీ ఇప్పుడు లాక్డౌన్ కొన్ని సడలింపులు ఇచ్చారు కాబట్టి
ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది అన్నమాట. దీనికి మినిస్టర్ తలసాని శ్రీనివాస గారు నేతృత్వం వహించారు. నాగార్జున, నాని, మిగతా అందరు ప్రొడ్యూసర్లు, ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ రావు, వీళ్ళ అందరూ, రాజమౌళి డైరెక్టర్లు వినాయక్, వీళ్ళందరూ మీటింగ్ అయిన నేపథ్యంలో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే ఎప్పటి నుంచి మనకు షూటింగ్లు ప్రారంభమవుతాయి, మేము ఎలా చేసుకుంటాము, దీన్ని జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటాం, శానిటైజేషన్ కావచ్చు, షూటింగ్ పర్మిషన్ ఇస్తే ఒక 50 మంది క్రౌడ్తోనే మేము షూటింగ్లు చేస్తాము, అలాగే పోస్ట్ పోన్ ప్రొడక్షన్లు ఏవైతే ఉన్నాయో 80% షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఉన్న సినిమాలు రిలీజ్కి ఆగిపోయాయి. సో ఆ 80% షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏవైతే డబ్బింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డబ్బింగ్ ఎడిటింగ్ ఉన్న చిత్రాలు ఏవేవి ఉన్నాయో ఒక లిస్టు తయారు చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పారు ప్రొడ్యూసర్లు అందరు కలిపి. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు. సో వీళ్ళందరూ చెప్పిన నేపథ్యంలో ఫస్ట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు మొదలు కాబోతున్నాయని తెలుస్తుంది మనకు. శ్రీకళ్యాణ్ ఇంతకుముందు చెప్పినట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఈరోజు సాయంత్రం వరకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. షూటింగ్లు కానీ థియేటర్లు కానీ ఇంకా కొంచెం టైం పట్టేవాళ్ళు. నెక్స్ట్ మంత్ షూటింగ్ జరుపుకునే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే షూటింగ్లు చేసినప్పుడు ఎలా చేస్తారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఒక మాక్ వీడియో లాగా చేసి వీళ్ళు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంతమందితో షూటింగ్ చేస్తారు అనే దానిపై ఒక మాక్ వీడియో తీసి దాని ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేసి దాని ద్వారా మొత్తం పర్మిషన్ తీసుకుంటాము, ఇలా తగు జాగ్రత్తలు తీసుకొని మేము చాలా కేర్ఫుల్గా ఉంటూనే చేస్తాము, దయచేసి మా అభ్యర్థనను అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తలసాని కూడా దీనికి పాజిటివ్గా స్పందించారు. డెఫినెట్గా అన్ని లాక్డౌన్లు కొన్ని సడలింపులు ఇచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ అటు షూటింగ్లు కానీ చాలా తక్కువ మందితో చేసుకొని దాని విధంగా స్పందించారు. బహుశా వచ్చే నెలలో షూటింగ్లు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా మీకు ఇండస్ట్రీకి కానీ ఎప్పుడు సపోర్ట్గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉంటుందని పాజిటివ్గా సానుకూలంగా స్పందించారు. వీళ్ళు కూడా ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంది. షూటింగ్లో కూడా ప్రభుత్వం నుంచి డెఫినెట్గా సానుకూల స్పందన వస్తుందని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెహన్, ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.